అందరికీ నమస్కారం ఎవరికీ పట్టని రైతు సమస్యల కోసం పుట్టిన ఓ గ్రామీణ పత్రిక ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది ఎంతటి కట్టడి చేసినా కూడా తెలివిగా తప్పించుకొని కంట్లో నలుసైంది ఎంతగా అంటే ఈ పత్రికను లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఓ చట్టమే తెచ్చింది బ్రిటిష్ సర్కారు గాంధీజీతో పాటుగా రష్యా విప్లవ వీరుడు లెనిన్ నుంచి కూడా ప్రశంసలను అందుకొని బ్రిటిష్ పాలనపై మడమతిప్పని పోరాటం చేసి జాతీయోద్యమంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న అరుదైన భారతీయ పుత్రిక అమృత బజార్ పత్రిక బెంగాల్ రాష్ట్రంలోని జెసోర్ జిల్లా మగూరా ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది ఈ చిన్న పల్లెటూరులో మొదలైంది అమృత బజార్ కథ బెంగాలీ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందినటువంటి సిసిర్ మోతీలాల్ ఘోష్ అనే అన్నదములు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరిలో దీన్ని ఆరంభించారు ముప్పై రెండు రూపాయలు కొన్నటువంటి చెక్క ముద్రణ యంత్రంపై దీన్ని వారపత్రికగా తీసుకొచ్చేవారు గ్రామీణ ప్రాంత రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేవారు బీహార్ చంపారంలో గాంధీజీ పర్యటనతో నీలిమందు రైతుల సమస్య లోకానికి తెలిసిందనుకుంటాం కానీ అంతకు ముందే నీలిమందు రైతుల సమస్యలను బ్రిటిష్ సర్కారు ఆర్థిక విధానాలను ప్రశ్నించి ప్రచురించింది అమృత బజార్ పత్రిక క్రమంగా తన రూపురేఖల్ని మారుస్తూ ఆంగ్లేయులపై పోరాటాన్ని విస్తృతం చేయటానికి పత్రిక కార్యాలయాన్ని పద్దెనిమిది వందల ఒకటిలో కోల్కతాకు మార్చారు అమృత బజార్ పత్రిక బెంగాలీ భాషలో రాసే కథనాలు ప్రజాదరణ పొందాయి ఇవి బ్రిటిష్ సర్కారుకు ఇబ్బందికరంగా తయారయ్యాయి ఎలాగైనా సరే దీన్ని కట్టడి చేయాలనుకున్న ప్రభుత్వం తమ ఉన్నతాధికారి సర్ ఆష్లే ఎడన్ను సంపాదకుడు శిశిరు వద్దకు రాయబారానికి పంపించింది ప్రచురణకు ముందు వార్తలను తమకు చూపితే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రతిపాదించాడు ఆష్లే కానీ శిశురు తలొగ్గలేదు దేశంలో ఒక్కడైనా నిజాయితీ గల జర్నలిస్ట్ను ఉండనివ్వండి అంటూ తిరస్కరించారు దీంతో చేసేదేమీ లేక అమృత బజార్ను లక్ష్యంగా చేసుకుని పద్దెనిమిది వందల ఎనిమిదిలో అప్పటి వైస్రాయ్ లార్డ్ లైటన్ వర్ణాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చాడు ప్రాంతీయ భాషా పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని నిషేధించాడు ఆంగ్ల పత్రికలను మాత్రం మినహాయింపునిచ్చారు కారణం ఆ సమయానికి ఆంగ్ల పత్రికలన్నీ దాదాపుగా బ్రిటిష్ అనుకూలంగానే వ్యవహరించేవి ఈ దరిద్రం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది దీంతో సిసిరు తెలివిగా ఏం చేశారంటే రాత్రికి రాత్రి అమృత బజార్ పత్రికను ఆంగ్ల పత్రికగా మార్చేశారు సర్కారుపై దాడిని మాత్రం కంటిన్యూ చేశారు ఏమీ చేయలేని ఆంగ్లేయ సర్కారు చోద్యం చూస్తూ ఉండిపోయింది తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పత్రికా డిపాజిట్లను స్వాధీనం చేసుకుంది బ్రిటిష్ ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ ఉదంతం సమయంలో పంజాబ్లో పత్రికపై నిషేధం విధించారు అయినా కూడా విరవకుండా అమృత బజార్ తన పోరాటం కొనసాగించింది పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజన సమయంలోనైతే వైస్రాయ్ లార్డ్ కర్జన్పై కటువుగా విమర్శల వర్షం కురిపించింది ఎలాంటి అనుభవం శిక్షణ లేని షోకిల్లా రాయుడికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టినటువంటి ఫలితం ఇది అని కర్జన్ బెంగాల్ విభజనపై వ్యాఖ్యానించింది కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి సుభాష్ చంద్రబోస్పై వేటు వేయడాన్ని కూడా తప్పుబట్టింది అమృత బజార్ పత్రిక కథనాల ఫలితంగానే సుభాష్ చంద్రబోస్కు మళ్లీ సీట్ ఇచ్చారు శిశుడు తర్వాత ఆయన కుమారుడు తుషార్ కాంతి ఘోష్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బాధ్యతలు చేపట్టి అరవై ఏళ్ల పాటు ఎడిటర్గా కొనసాగారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆంగ్లేయ న్యాయమూర్తుల వివక్షను ఎత్తి చూపినందుకుగాను తుషార్ను జైలుకు పంపించారు కశ్మీర్లో దోగ్రా రాజులను తొలగించేందుకు బ్రిటిష్ సర్కారు ప్రణాళికను వైస్రాయ్ చెత్తబుట్టల్లోంచి పట్టుకున్న అమృత బజార్ పత్రిక పరిశోధనాత్మక కథనం రాసింది దాంతో ఆంగ్లేయులు తమ ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది అలా కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి స్వాతంత్ర్య సాధన దాకా జాతీయోద్యమంలో ప్రతి ఘట్టానికి అద్దం పట్టి భారతీయుల గొంతుకై ఆంగ్లేయులకు లొంగకుండా నిలిచిన ఘనత అమృత బజార్ పత్రికకు సొంతం జాతీయోద్యమంలో సమర ఎంతటి కృషి చేశారో ఈ పత్రిక కూడా అంతే పోరు సలిపింది అందుకే భారత్లో అత్యుత్తమ పత్రిక అమృత బజార్ అంటూ పంతొమ్మిది వందల ఇరవైలో రష్యా విప్లవ నేత లెనిన్ కితాబునిచ్చారు గాంధీ సైతం నిజంగా ఇది అమృతం అనేవారు నూట ఇరవై మూడు సంవత్సరాలు కొనసాగిన అమృత బజార్ పత్రిక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొన్ని కారణాలతో మూతపడింది దేశం కోసం రాతలు రాయాలి కానీ దేశాన్ని అమ్మేయాలని లేదా ఇతర దేశాలకు అమ్ముడు పోయి రాతలు రాయకూడదు మనకు ఈ చరిత్ర చెబుతున్న నీతి అదే